మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవతూకలు ఇతర చట్ట ఉల్లంఘనల మీద రామోజీరావు శైలచేకరణంతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు ఉద్యోగులపైన చేసిన కేసులో తాము దాఖలు చేసిన షీట్లను గుంటూరు విశాఖపట్నంలో డిపాజిట్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టు రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీడీ దాఖలు చేసిన అప్పీల మీద విచారణ పంతొమ్మిదికి వాయిదా పడింది ఈ విచారణ విచారణార్హత మీద అభ్యంతరం ఉంటే అభ్యంతరాలు తెలియజేస్తూ అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ దాఖలు చేయాలని రామోజీరావు శైలిన తర్వాత తరపు న్యాయవాదులు హైకోర్టు ఆదేశించింది అప్పీళ్ళ విచారణార్హతపై ముందు తేల్చి ఆ తర్వాత కేసులో వెళ్తామని హైకోర్టు స్పష్టం చేసింది విచారణారహపై వాదన నిమిత్తం తదుపరి విచారణ పంతొమ్మిదికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి బుధవారం ఇచ్చారు తమ షీట్లను రిజర్వ్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్లపై రద్దు చేయడంతో పాటు కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టును ఆదేశించాలని కోరుతూ సిఐడి ఆ తరఫున ఎస్పీ అప్పీలను దాఖలు చేసిన నేపథ్యంలో ఈ అప్పీలపై బుధవారం జస్టిస్ సురేష్ రెడ్డి విచారణ జరిపారు ఈ సమయంలో రామోజీ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ ఈ అప్పీళ్లకి విచారణ ఆరోపణపై తమ మొదట వాదనలు వినిపిస్తామని తేల్చి చెప్పారు